రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అపారమైనటువంటి ప్రాణ నష్టం అయితే జరిగింది ఇది రష్యా ఉక్రెయిన్లు ఇద్దరు కూడా ప్రకటించకపోయినా ఇతర సంస్థలు చెప్తున్న లెక్క ప్రకారం ఆరు నెలల్లో రష్యా వైపు ఎక్కువగా నష్టం సంభవించిందట అమెరికా చెప్తోంది ఇది రష్యా సైనికులు డెబ్బై నుంచి ఎనభై వేల మంది మరణించారు అయితే ఉక్రెయిన్ చెప్తున్న లెక్కలు వేరేలా ఉన్నాయి ఇప్పటివరకు రష్యాకు చెందిన నలభై ఐదు వేల నాలుగు వందల మంది మరణించారు ఆ దేశానికి చెందిన రెండు వందల ముప్పై నాలుగు యుద్ధ విమానాలు నూట తొంభై ఎనిమిది హెలికాప్టర్లు పంతొమ్మిది వందల పంతొమ్మిది యుద్ధ ట్యాంకులు పదిహేను నౌకలు పంతొమ్మిది క్రూజ్ క్షిపణులు నాలుగు వేల రెండు వందల ముప్పై సాయుధ వాహనాలు ఒకయ్య ముప్పై రెండు శతజ్ఞి వ్యవస్థ ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ చెప్తుంది ఉక్రెయిన్ వైపు దాదాపుగా తొమ్మిది వేల మంది సైనికులు ప్రణాళిక కోల్పోయారని ఆ దేశం మిలిటరీ వెల్లడించింది యుద్ధానికి సామాన్య పౌరులు కూడా వెళ్లడంతో ఎంతమంది సైనికులు మరణించారని నిర్ధారణగా తెలియలేదు ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్లో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది సాధారణ పౌరులు మరణించారని ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మంది గాయపడ్డారని చెప్తుంది యుద్ధంలో ఉక్రెయిన్లో వెయ్యి మంది వరకు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ అంచనా వేస్తుంది ఇక్కడ అమెరికా వీళ్ళేమో మొత్తం నష్టం అంతా రష్యాకే జరిగిందంటే ఉక్రెయిన్ నష్టమేమో ఇటు పక్కన రష్యా చెప్తుంది ఓవరాల్గా అయితే ఆ యుద్ధంలో కానీ కోర్టు కేసుల్లో కానీ గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అది మరొకసారి స్పష్టం అవుతుంది